ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెల్త్ సెక్రటరీ ఉద్యోగులు తమ డిమాండ్లను కోరుచూ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఏటీసీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సచివాలయ హెల్త్ సెక్రటరీ ఉద్యోగులు అనేక మంది పాల్గొన్నారు. తమ ఉద్యోగాలకు ఇదివరకే పరీక్షలు నిర్వహించారని, మరలా పరీక్షలు రాయడం అన్యాయమని, ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పని ఒత్తిడి తగ్గించాలని, హెల్త్ సెక్రటరీ ఉద్యోగులను పంచాయతీరాజ్ శాఖ నుండి వేరు చేసి వైద్య ఆరోగ్య శాఖలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సచివాలయాల్లో 2 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన తర్వాత పర్మనెంట్ చేస్తానని చెప్పని 2వ ఏఎన్ఎంలుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని పరీక్షలు నిర్వహించి సచివాలయ ఏఎన్ఎంలుగా నియామకం చేసిన తర్వాత 2019లో నియమించబడినటువంటి హెల్త్ సెక్రటరీలు 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి వారిని రెగ్యులర్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దక్కి ఇవాళ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వీధుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి చర్యగా ఏఐటియుసి భావిస్తూ ఉంది. ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇస్తామని చెప్పని ఆ ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి వారిని ఎగ్జామ్ రాస్తేనే ప్రొఫెషన్ డిక్లరేషన్ పర్మనెంట్ చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు 2019లో ఏపీపీఎస్సి ద్వారా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే వారిని సచివాలయ ఏఎన్ఎంలుగా నియమించుకున్నారు. ఇప్పుడు మళ్ళా తిరిగి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మళ్ళా ప్రొఫెషన్ డిక్లరేషన్కు పరీక్షలు నిర్వహిస్తామనడం అనేది చాలా అన్యాయం ఇది. అందుకోసమనేదే వారికి ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇచ్చా ఇవ్వాలని చెప్పేసి ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విపరీతమైనటువంటి పనిభారం పెరిగింది, వారికి పనిభారానికి సంబంధించి కూడా తగ్గించాలి. అట్లాగే పని గంటలు నిర్ణయించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. 24 గంటల పాటు పనిచేసేటువంటి పరిస్థితి ఇవాళ హెల్త్ సెక్రటరీలకు ఉన్నది. అట్లాగే రాత్రి అనక పగలనక పనిచేసి ఈ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినటువంటి హెల్త్ సెక్రటరీలకు ఇంత అన్యాయం చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు. అందుకోసమనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరిచ్చిన హామీనే నెరవేర్చండి, వాళ్ళ ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి. ఏంటంటే గత 12 సంవత్సరాలు మేము కాంట్రాక్ట్ సర్వీస్లో పనిచేసాము. తర్వాత మేము రెగ్యులరైజేషన్ కోసము సార్ దగ్గరికి వెళ్ళి సీఎం సార్ను కలిస్తే సార్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సచివాలయ వ్యవస్థకు సెలెక్ట్ అయితే మిమ్మల్ని నేను రెగ్యులర్ చేస్తాను 2 ఇయర్స్ తర్వాత అని చెప్పి సార్ గారు చెప్పారు. సరే అని చెప్పి సార్ మాట కోసమని మేము మళ్ళీ తర్వాత ఎగ్జామ్ రాసి తర్వాత ర్యాంకుల ప్రకారమే మెరిట్ లిస్ట్ ప్రకారమే ఏఎన్ఎంస్ సెలెక్ట్ అయ్యారు సార్. సెలెక్ట్ అయ్యి సచివాలయ వ్యవస్థకి వచ్చాము. తర్వాత మాకు 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక కూడా సార్ గారు మాకు ఇప్పుడు అంటే రెగ్యులర్ చేసే మూమెంట్లో ఏం చెప్తున్నారంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ 3 మంత్స్ కంప్లీట్ అయ్యింది. మాకు ఇప్పుడు సార్ గారు ఏం చెప్తున్నారంటే కంపల్సరీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితేనే నేను ఏఎన్ఎంకి రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి చెప్తున్నాను సార్. కానీ ఇదైతే ఎక్కడ న్యాయము? మేము కరోనా కాలంలో ఎంత కష్టపడి పనిచేసామో తల్లికి బిడ్డకు తండ్రికి దగ్గరికి తీసే పరిస్థితి కూడా లేకుండా ఉన్న టైంలో మేమందరికీ ప్రజలకి ఎంత సేవ చేశామో కూడా మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు సార్. కనీసము బిడ్డకి కరోనా వస్తే తల్లి దగ్గరికి పోయి బిడ్డని పట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఏఎన్ఎం ఒక తల్లిగా దగ్గరికి పోయి ప్రతి ఒక్క సేవ చేసింది. ఇప్పటికీ 2 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఒక ఏఎన్ఎం దగ్గర ఉండి ప్రజలకు సేవలు అందించినప్పుడు ఇప్పుడు తర్వాత మళ్ళీ మాకు ఎగ్జామ్ అంటే అసలు మాకు టైం ఎక్కడుంది సార్ మేము చదువుకోవడానికి? ఈ లైన్ ఆ ఆన్లైన్లో ఇది ప్రతి ఒక్కటి ఆన్లైన్ సిస్టమే సార్. మేము చదివిన చదువు చాలా తక్కువ సార్. అందరము 10వ తరగతి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే సార్. ఈ చదువులు అసలు ఎగ్జామ్ కూడా అసలు చెప్తే ఎగ్జామ్ అంటేనే మాకు భయం వేస్తూ ఉంది సార్. దీనికన్నా మేము జాబులు మానేయడమే మంచి పరిస్థితి అని చెప్పి అందరము నిర్ణయించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఆన్లైన్లో అంటే కనీసం కంప్యూటర్ నాలెడ్జ్ లేని పరిస్థితి మాది. అలాంటప్పుడు మేము కంప్యూటర్లో ఆన్లైన్లో అన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ముఖ్యంగా సెకండ్ ఏఎన్ఎంగా
ఫార్టీ ఇయర్స్ 45 ఇయర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళ వయసు వచ్చేసి 55 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ అందులో. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనీసము ఎంత బాధపడుతున్నారు సార్, అసలు చూడడానికి కూడా కళ్ళు కనిపించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి వాళ్ళు రెగ్యులర్ అవుతారు అంటే అది జరగని పని సార్. కానీ మిమ్మల్ని నమ్మి మేము ముందడుగు వేసినందుకు మాకు మాత్రం మీరు ఎలాంటి అన్యాయం చేయకూడదు, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఆ రోజుల్లో మాకు రాజశేఖర రెడ్డి సారు ముందుకు తెచ్చి మాకందరికీ మా పోస్టులు ఇచ్చాడు.